దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే చూడవచ్చు యాభై ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం తెలంగాణలో తెలంగాణలో ప్రతి ఇంచు సెంటు సెంటుకి దగ్ధం అయితేనే ఉంది ఇదేమో కనిపించినటువంటి పంట దగ్ధం తెలంగాణలో ప్రతి ఒక్కరు భవిష్యత్ మొత్తం కూడా దగ్ధం అవుతుంది అది కనపడతలేదు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మహిళలు కానీ రైతులు కానీ సన్నకారు చిన్నకారు చిన్న కారు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ భవిష్యత్ అంతా దగ్ధం అయిపోతుంది ఈ దగ్ధం అనేది మొక్కజొన్న పంట దగ్ధం అనేది కండ్ల కనపడుతుంది కనుక ఈ బాధాకరమైనటువంటి వార్త మనం చూస్తున్నాం ఇంతకంటే వేల రెట్ల బాధ అనేది తెలంగాణ భవిష్యత్తు మొత్తం కూడా దగ్ధం అయిపోతూ ఉంది ఆ దగ్ధం అయిపోతుంటే చలికాలం చలి మంటలు కాపుకున్నట్టుగా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి చేతులు కాపుకుంటాడు ఇట్లా అది తెలంగాణలో నడుస్తున్నటువంటి అరాచక పాలన ఇది సరే చూద్దాం పాపం రైతు బాధ ఏంది అసలు అనేది వరంగల్ జిల్లా సంఘ మండలం మోండ్రాయ గ్రామంలో మొక్కజొన్న చేలకు నిప్పంటి నిప్ప నిప్పంటుకొని దాదాపు యాభై ఎకరాల్లో పంట కాలిపోయింది కరిమిళ్ళ సంపత్ అనే రైతు ఆదివారం తన పొలంలో మొక్కజొన్న చొప్పను కాల్చివేస్తున్నాడు ఈ క్రమంలో మంట ఎండవేడికి అతడు పుష్ప తప్పిపోయాడు ఈ క్రమంలో మంటలు పక్కనున్న మొక్కజొన్న చేలకు అంటుకొని యాభై ఎకరాలు కాలిపోయాయి పంట చేల్లో ఉన్న డ్రిప్ పైపులు ఎడ్ల బండి సైతం దగ్ధం అయ్యాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇది కనపడుతుందా మీకు ఇది కనపడుతుందా మీకు ఈ రైతు యాభై ఎకరాలలో మొక్కజొన్న పంట దగ్ధం అయితే ఇంతవరకు ఒక ట్వీట్ చేసావా ఒక ప్రెస్ మీట్ పెట్టావా ఆ రైతుని ఏ విధంగా ఆదుకుంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చావా మరి ఎందుకు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు విద్యాశాఖలో జరిగిన అక్రమాల మీద కానీ విద్యాశాఖలో ఏం జరిగినా కానీ విద్యాశాఖ మంత్రి మాట్లాడదు వ్యవసాయ రైతులు పాపం వాళ్ళు ఇంత అన్యాయాలకు లోనే పాపం ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగితే నిరంజన్ రెడ్డి వాళ్ళకి ఏమి స్పష్టమైన వైఖరి అత్య స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వలేదు ఎందుకండి మరి మంత్రులు ఫామ్ హౌస్లో పోయి కేసీఆర్ కాళ్ళు బిసుకుతాను కానీ వీళ్ళు మంత్రి పదవిలో తీసుకుంది కాళ్ళు బిసుకుతూ భజన చేస్తూ సార్ చెప్పేటువంటి బబ్రాజమానం భజగోవిందం ఓ సబ్జెక్టు లేదు ఆబ్జెక్ట్ లేదు అనగానే చప్పట్టు కొడతారు ఇట్లా ఇందుక మీరు మంత్రి పదవులో చేపట్టింది మీరు ఈ శా ఈ శాఖ మంత్రి స్పందించాలి కదా ఇక్కడ అగ్ని అగ్ని ప్రమాదం పంట ఇక్కడ పీడిఎస్ రైస్ గోడౌన్లో అగ్ని ప్రమాదం వెయ్యి క్వింటాల బియ్యం అగ్నికి ఆగుతుంది తెలంగాణలో మొత్తం ఇవేగా తెలంగాణ మొత్తం ఇవే అగ్ని మంటలు ఆత్మాహుతి ఆత్మాహుతులు ఆత్మహత్యలు లేదంటే బీఆర్ఎస్ నాయకుల దాడులు ఇది తెలంగాణలో వార్తలు ఎక్కడ చూసినా కానీ చూడండి ఇప్పటి వరకులా అన్నీ కూడా చావు వార్తలే లేదంటే పంట నష్టాలు లేదంటే బీఆర్ఎస్ నాయకుల దాడులు ఇది మన తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితి మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల పట్టణంలోని గంగాపూర్ శివార్లోని పత్తి మార్కెట్ యార్డ్లో గల సివిల్ సప్లై గోడౌన్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గోడౌన్లో ఉంచిన సుమారు వెయ్యి క్వింటాల పీడిఎస్ బియ్యం కాలిపోయాయి దీంతో పాటు డెబ్బై వేలకు పైగా గన్ని బ్యాగులు అగ్నికి ఆగుతాయి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తారు ఈ ఫైర్ యాక్సిడెంట్లో సుమారు నలభై లక్షల ఆస్తి ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా ఎవరు పనిచేయరు పాపం ఈ ఫైర్ సిబ్బంది అన్న పాపం వాళ్ళు టక్కున పోయి అంటే రక్షణ కార్యక్రమం చేస్తారు అసలు మంత్రులు అవసరం లేదు ఈ అధికారులు వీళ్ళు స్పందించి టక్కున పోయి ఆ కార్యక్రమాన్ని చేస్తారు కానీ మంత్రులే స్పందించి పోవాలంటేనా అది దాగలా వాడాలి చుట్టుపక్కల విలేదు దాగల వాడాలి మండలాలు దాగల దేశమంతా దాగల కానీ అలా సోయి రాదు అట్లాంటి మంత్రి